వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము సీరియల్ నంబర్ 4లోని పేపర్ 2B లోని ఇంగ్లీష్ పేపర్ని సాల్వ్ చేద్దాం. ఇంగ్లీష్ పేపర్ డిఫికల్టీ అనేది ఎవరికైనా ఒకటే ఉంటుంది కాబట్టి మనం ఎన్ని మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తే మనకి కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ మనకి కొన్ని అర్థమవుతూ ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తూ మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, లెట్ అస్ బిగిన్. సో ఫస్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్. ఓకే, కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఇద్దరు లేదా ముగ్గురు అలా కొంతమంది మధ్యలో జరిగే సంభాషణ. కాన్వర్జేషన్ అంటే. సో రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్. ఏ బి మధ్యలో కాన్వర్జేషన్ నడుస్తుంది. సో ఏ అంటారు, హౌ అబౌట్ గోయింగ్ టు అ మూవీ? సో బి రిప్లైస్, ఓ దాట్స్ అ గుడ్ ఐడియా. ఇన్ ది అబౌ కాన్వర్జేషన్ బి ఇస్ refusing the offer of A, agreeing to the suggestion of A, showing a movie to A, disagreeing with A. Okay, how about going to a movie? ante movie ki elthe ela untundi ani cheppi. Okay, oh that's a good idea ante are manchi idea ra ani cheppi. Ante enti? Option 2, agreeing to the suggestion of A. A emo suggest chestunnaru cinema ki elthe ela untundi ani cheppi. అరే అది మంచి ఐడియా రా అని చెప్పి బి అంటున్నారు కదా. సో ఈ ఇతను ఇస్తున్న సజెషన్కి బి అన్న అతను తన ఎస్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఆప్షన్ 2, అగ్రీయింగ్ టు ద సజెషన్ ఆఫ్ ఏ అన్నది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మై ఫ్రెండ్స్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్ బట్ ఐ డాష్ ఎట్ హోమ్ బికాస్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఆల్రెడీ. Choose the verb that fits the blank. Stay, stayed, had stayed, has stayed. Okay. My friends set out to see the caves in the next town. Pakka oorlo unna guhalni chudataniki vellaru. But nenu intlo undipothaniki decide chesukunna endukante nenu intaku mundu already chusesaa kada. So manam ikkada my friends set out annadi manaki ee tense lo undi. అది పాస్ట్ టెన్స్లో ఉంది. సో అదే సెంటెన్స్లో బట్ ఐ డాష్ అంటే వాళ్ళేమో వెళ్ళారు, నేనేమో ఉండిపోయాను అంటే మనం కాంట్రాస్టింగ్గా మాట్లాడుతున్నాను అనమాట. సో దాన్ని కూడా మనము ప్యారలలిజం మెయింటైన్ చేస్తూ ఇది కూడా మనము పాస్ట్ టెన్స్లోనే ఉంచుతాం. సో మై ఫ్రెండ్స్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్ బట్ ఐ స్టేట్ ఎట్ హోమ్ బికాస్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఆల్రెడీ. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. Third one, Anand is unaccustomed dash the heat. Unaccustomed ante alavatu ledu. Anand is unaccustomed dash the heat annapudu Anand ki vedi anta vedi anedi alavatu ledu ani cheppi. Unaccustomed tho paatu manam preposition eppudu kuda to annadi vaadtam. So Anand is unaccustomed to the heat. He was unaccustomed to hard work. She was unaccustomed to driving in heavy traffic. They were unaccustomed to such military setbacks. Ala manamu ee unaccustomed and to ni manam vaadtham. So question number 4. Question number 4 usage em istunnaru, either or usage gurinchi maatladutunnaru kada. So either he or you, అతని కానీ నువ్వు కానీ డాష్ టు గో దేర్ టుమారో అక్కడికి వెళ్ళాలి. నువ్వు కానీ అతని కానీ నువ్వు కానీ రేపు అక్కడికి వెళ్ళాలి. ఓకే, సో చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్, ఇస్ హ్యాస్ హ్యావ్ విల్. ఓకే, సో ఈ ఎయిదర్ ఆర్ అనేది మనం వాడినప్పుడు ఈ రెండోది ఉంది కదా, దీంతో మన సబ్జెక్ట్ వర్బ్ని మనం మ్యాచ్ చేసుకోవాలి. సో యూతో పాటు మనం ఏం వాడతాం ఇక్కడ, యూ హ్యావ్ టు గో దేర్ టుమారో అని చెప్పి వాడతాం కదా. సో ఇక్కడ లేదు అని చెప్పి అనుకోండి, ఇక్కడ అసలు నీ దగ్గర మీకు దగ్గర ఇక్కడ ఏం లేదు అని చెప్పి అనుకోండి. ఇప్పుడు చదివితే ఏమొచ్చింది, యూ హ్యావ్ టు గో దేర్ టుమారో అన్నది కరెక్ట్ కదా. సో అలా మనం చూసుకుని రాసుకుంటే అప్పుడు మీకు సబ్జెక్ట్ అగ్రిమెంట్ అనేది మీకు కరెక్ట్గా అవుతుంది. సో ఇప్పుడు మనం మొత్తం సెంటెన్స్ చదివినప్పుడు ఎయిదర్ హీ or you have to go there. So option 3 will be your answer.
ఫిఫ్త్ క్వశ్చన్, దిస్ ఇస్ డిక్షనరీ స్కిల్స్, ఇది మీరు చేసుకోవచ్చు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సిక్స్ క్వశ్చన్, హిస్ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months old. ఓకే, ఆవిడ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months old, అంటే 4 నెలలు వచ్చే వరకు ఆవిడ ఆ పిల్లాన్ని ఎత్తుకోలేకపోయింది అని చెప్పి. ఓకే, సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ అంటిల్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ అబౌవ్ ద వర్డ్ అంటిల్ ఈజ్ వాట్? ఓకే, సో అంటిల్ అనేది కనిపించింది అంటేనే మనకి వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. అంటిల్ అనేది ఇట్ ఈజ్ అ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఓకే, సో హిస్ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months old అన్నప్పుడు అంటిల్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. నేను ఇంతకుముందు మీకు చెప్పా కదా, మీరు అసలు క్లాజ్ సబార్డినేటింగ్ క్లాజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి. కామా ఉంది అంటే కామా ముందు మన సబార్డినేటింగ్ క్లాజ్ ఉంది, ఇటువైపు మన మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఈ సెంటెన్స్లో మనకి కామా లేదు అంటే మన సబార్డినేటింగ్ క్లాజ్ ఇటు పడుతుంది, ఇటు పక్కన మన మెయిన్ క్లాజ్ పడుతుంది. సో హిస్ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months old అన్నప్పుడు అంటిల్ హీ వాజ్ 4 months old అన్నది మన సబార్డినేటింగ్ క్లాజ్ అండ్ ఇటువైపు మన మెయిన్ క్లాజ్ పడుతుంది. సెవెంత్ వన్, ద ఫ్లాగ్ డాష్ అన్ఫర్ల్డ్ బై ద చీఫ్ గెస్ట్. ఓకే, అన్ఫర్ల్డ్ అంటే ఏంటి, ఫ్లాగ్ని మనము ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం కదా, అలా కట్టి ఉన్నదాన్ని మూటలాగా కట్టున్నదాన్ని ఓపెన్ చేయటాన్ని అన్ఫర్ల్ అని చెప్పి అంటాం. ఓకే, ద ఫ్లాగ్ అన్నది సింగులర్, సో సింగులర్తో మనము వాజ్ అని చెప్పి వాడతాం. ద ఫ్లాగ్ వాజ్ అన్ఫర్ల్డ్ బై ద చీఫ్ గెస్ట్. ఎయిత్ వన్, లుక్ ఇన్ టూ వెన్ యూ ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్. ఇది ఆల్మోస్ట్ నేను ఎవ్రీ పేపర్లోనూ సాల్వ్ చేసినట్టు గుర్తుంది, యాజ్ వెల్ యాజ్ మన ఫ్రేజల్ వర్బ్స్ వీడియోస్లో కూడా ఉంది. ఇది మన టెక్స్ట్ బుక్లోంచి ఇచ్చారు. లుక్ ఇన్ టూ వెన్ యు ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్, చూస్ ద ఆప్షన్ దట్ క్యాన్ ఇంప్రూవ్ అని ఇచ్చాడు అంటేనే ఇది రాంగ్ యూసేజ్ అని చెప్పి అర్థం. ఓకే, సో ఇక్కడ క్రాస్ చేసే ముందు మీరు అటు ఇటు చూసి ఏమైనా వస్తుందేమో చూసుకుని క్రాస్ చేయంటారా బాబు అని చెప్పి కదా. సో లుక్ ఇన్ టూ కాదు, క్రాస్ చేయడానికి మనం వాడేది లుక్అవుట్ అని చెప్పి వాడాలి. లుక్అవుట్ వెన్ యు ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్, ఏమన్నా బండి వస్తుందేమో, లుక్అవుట్ దేర్ ఇస్ ఎ కార్ కమింగ్ అని చెప్పి వాడాలి. ఓకే, కానీ లుక్అవుట్ని మీరు ఇంకో రకంగా కూడా వాడచ్చు. సపోజ్ మనకి టైం టేబుల్లో ఏదైనా చేంజ్ వస్తుంది అనుకుందాం. ఓకే, సో ఐ విల్ లుక్అవుట్ ఫార్ ఎనీ అప్డేట్స్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆర్ ఎనీ అప్డేట్స్ అబౌట్ ద ఎగ్జామినేషన్, అలా కూడా మనము లుక్అవుట్ని వాడచ్చు. నైన్త్ క్వశ్చన్, మెనీ పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పటివరకు మనకి ఏ మాక్ టెస్ట్లోనూ నాకు ఇది కనిపించలే. ఓకే, కానీ ఇది ఇంపార్టెంట్. మెనీ పీపుల్ స్పీక్ డాష్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అన్నప్పుడు జనరలీ మనము లాంగ్వేజెస్ ముందు ద అని చెప్పి వాడం. ఓకే, ద ఇంగ్లీష్, ద తెలుగు, ద స్పానిష్, ద మరాఠీ, ఇలా మనం లాంగ్వేజెస్ ముందు ద అన్నది వాడం. అలానే మనము కంట్రీస్ ముందు కూడా మనము ద అన్నది వాడం. ద ఇండియా ఆర్ ద పాకిస్తాన్, ద చైనా, ద స్పెయిన్, ఇలా మనం కంట్రీస్ ముందు వాడం. కానీ ఏమన్నా మనకి గ్రూప్ ఆఫ్ స్టేట్స్ లాగా ఉండి వాళ్ళ కంట్రీ పేరు అంటే ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎందుకంటే అది ఒక కంట్రీ లాగా కాకుండా వాళ్ళు స్టేట్స్ అని చెప్పి గ్రూప్ లాగా మాట్లాడతారు కదా, అందుకని ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి వాడచ్చు. కానీ సింగిల్ సింగిల్గా ఉన్న వాటిని మనం ద అని చెప్పి వాడం. గ్రూప్ అది ఐలాండ్ అయినా సరే. ఓకే, సో లైక్ మనం బాలీకి వెళ్ళారు, ద బాలీ అనకూడదు, బాలీ అని అనాలి. కానీ అండమాన్ ఐలాండ్స్ ఉంటాయి, ది అండమాన్ ఐలాండ్స్ అని చెప్పి అనాలి. ఓకే, ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. గ్రూప్గా ఉండే వాటికి మనం ద అని చెప్పి వాడాలి, సింగిల్ సింగిల్ వాటికి మనం ద అని చెప్పి వాడకూడదు. అలానే సిటీస్కి కూడా మనము ద అని చెప్పి వాడకూడదు. ద హైదరాబాద్, ద న్యూయార్క్, ద చెన్నై అని చెప్పి మనం వాడకూడదు. ఓకే, అలానే మనము ఏదైనా బ్రేక్ఫాస్ట్
ద బ్రేక్ఫాస్ట్, ఐ హ్యాడ్ ద లంచ్, ఐ హ్యాడ్ ద డిన్నర్ అని కూడా వాడకూడదు. వీ హ్యాడ్ ద బ్రేక్ఫాస్ట్ అని వాడకూడదు. వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM అని చెప్పి వాడాలి. ఓకే, సో ఇక్కడ మెనీ పీపుల్ స్పీక్ ఏమి రాదు ఇక్కడ. ఓకే, సో నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్ హియర్. 10th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని చెప్పంటున్నారు. మౌంటేనియర్స్, మౌంటేనియర్స్ అన్నది ఆప్షన్ 3, MOUNTAINEERS. 11th క్వశ్చన్, ఐ జస్ట్ కాంట్ కమ్ టు టర్మ్స్ విత్ ద ఆర్టిఫిషియల్ డాష్ అండ్ గ్లామర్ ఆఫ్ ద ఫిలిం వరల్డ్. ఫిలిం వరల్డ్లో ఉన్న గ్లామరు, ఆర్టిఫిషియాలిటీ అవన్నీ నాకు అసలు అర్థమే అవ్వవు అని చెప్పి అర్థం అన్నమాట. ఓకే, సో చూస్ ద అప్రోప్రియేట్ సఫిక్స్ అని చెప్పి అంటున్నారు. సఫిక్స్ అంటే వర్డ్కి వెనకాల యాడ్ చేసేది. ఆర్టిఫిషియల్తో ఆర్టిఫిషియాలిటీ అని చెప్పి వస్తుంది. సో ఐటీవై, ఐటీవై ఎక్కడుంది? ఆప్షన్ 1. 12th, ఇది మీకు అర్థం కావాలి అంటే నేను ఒక వీడియో చేశా కదా, అండర్స్టాండింగ్ వర్బ్స్ అని. ఓన్లీ ఇట్స్ ఆల్ 20-మినిట్ వీడియో అది. అందులో మీకు ఇలాంటి వర్బ్స్ అన్నిటి గురించి మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ వీడియో మీరు ఒకసారి డెఫినెట్లీ చూడాలి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో లీడింగ్ ద మూమెంట్ వంగారి మాథయ్ వన్ ద నోబెల్ ప్రైజ్. ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లీడింగ్ ద మూమెంట్ ఇస్, ఇట్ ఈస్ అ నాన్ ఫైనైట్ క్లాస్. 13th క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ప్రోడిజీ, అగ్నోస్టిక్, ఎపిలాగ్, మ్యానుస్క్రిప్ట్. మ్యానుస్క్రిప్ట్ అంటే ఏంటి? చేతితో రాసిన ఏదైనా డాక్యుమెంట్ని మనము మ్యానుస్క్రిప్ట్ అని చెప్పి అంటాం. మ్యానుస్క్రిప్ట్ అనేసరికి మనకి పాతకాలంలో లీవ్స్ మీద రాసింది మాత్రమే మ్యానుస్క్రిప్ట్ కాదు. ఇప్పుడు నేనే ఒక నావెల్ రాసి దాని రా ఫామ్ ఏదైతే పుస్తకం రూపంలో నా హ్యాండ్ రైటింగ్లో ఉంటుందో దాన్ని మనము మ్యానుస్క్రిప్ట్ అని చెప్పి అంటాం. సో అంటే అది ఇట్ ఈస్ అ హ్యాండ్ రిటన్ ఆర్ ఇట్ ఈస్ అ ఒరిజినల్ వర్జన్ ఆఫ్ అ వర్క్ని మనం మ్యానుస్క్రిప్ట్ అని చెప్పి అంటాం. అలానే మనం ఎపిలాగ్ అంటే ఒక స్పీచ్ కానీ ఏదైనా సెక్షన్ వెనకాల ఎండ్ ఆఫ్ ద ప్లేలో, ఎండ్ ఆఫ్ ద బుక్లో ఒక కన్క్లూషన్ లేదుగా కామెంట్ లాగా రాసిన దాన్ని మనం ఎపిలాగ్ అని చెప్పి అంటాం. ఓకే, ప్రోడిజీ అంటే ఏంటి? చాలా చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా క్వాలిటీస్, ఎబిలిటీస్, టాలెంట్ ఉన్న పిల్లల్ని మనం ప్రోడిజీస్ అని చెప్పి అంటాం. పిల్లలనే కాదు, వాళ్ళు పెద్దగా కూడా వాళ్ళని ప్రోడిజీస్ అని చెప్పి అంటారు. అలా మనకి ఇప్పుడు కంప్యూటర్ శాకుంతల దేవి వాళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళంతా అలాంటి వాళ్ళు. లేదా చెస్లో చాలామంది పిల్లలు పైకి వస్తున్నారు, దే ఆర్ ఆల్ ప్రోడిజీస్ అన్నమాట. ఇక్కడ యాగ్నోస్టిక్ అంటే అ పర్సన్ హూ ఇస్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యాగ్నోస్టిక్స్ ఒకటి, ఎథిస్ట్ ఒకటి. ఓకే, ATHEISTఅనుకుంటా. ఓకే, ఏథిస్ట్ అంటే ఏంటి? యాగ్నోస్టిక్ అంటే ఏంటి? ఏథిస్ట్ అంటే వాళ్ళకి అసలు దేవుడే లేడు అని చెప్పి వాళ్ళ నమ్మకం. యాగ్నోస్టిక్ అంటే దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు అని చెప్పి. సో ఐ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అన్న పర్సన్ ఎథిస్ట్ కిందకి చూసుకుంటాం. ఐ డు నాట్ నో వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అన్నప్పుడు యాగ్నోస్టిక్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ హూ ఇస్ నాట్ ష్యూర్ అన్నారు కాబట్టి ఆప్షన్ 2 యాగ్నోస్టిక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, సమ్ పీపుల్ వర్ బయింగ్ క్లోత్స్. ఓకే, వర్ బయింగ్, వర్ అనేది మనకి పాస్ట్ టెన్స్ అయింది, ఐఎన్జీ ఏమైంది మనకి కంటిన్యూస్ టెన్స్ అయింది కదా. సో సమ్ పీపుల్ వర్ బయింగ్ క్లోత్స్, చూస్ ద టెన్స్ దట్ క్యాన్ బి యూస్డ్ టు ఫిట్ ద బ్లాంక్ మీనింగ్ఫుల్లీ అని చెప్పి అంటున్నారు. ఈ బ్లాంక్ అనమంటే ఇదన్నమాట. యాక్చువల్లీ ఐ డోంట్ నో, వీళ్ళు ఇచ్చిన క్వశ్చనే అసలు రాంగ్ అసలు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఆప్షన్ 1, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. ఓకే, 15th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ మిసెస్ స్లేటర్ సెడ్ ఆర్న్ దే బై ద హార్ట్ ఫాదర్ అన్నప్పుడు ఐ థింక్ దిస్ ఈజ్ ఆర్న్ దే బై ద, ఇక్కడ క్యాపిటల్ లెటర్ రావాలి మనకి. ఓకే, ఇక్కడ కోట్స్ లేదు కాబట్టి ఇది తప్పు.
ఇక్కడ కూడా కోట్స్ లేదు, డైరెక్ట్ స్పీచ్ కదా, ఇది తప్పు. ఇక్కడ క్యాపిటల్ లేదు, ఇది తప్పు. సో ఆప్షన్ టూ హ్యాస్ టు బి కరెక్ట్. 16th వన్, ద పర్పస్ ఆఫ్ ఇంక్లూడింగ్ అ సబ్జెక్ట్ లైన్ ఇన్ అ ఫార్మల్ లెటర్. ఓకే, సో ఫార్మల్ లెటర్ అంటే ఏంటి? మనం మన పిన్నికి అక్కకి అలా రాసింది కాకుండా ఒక జాబ్ కోసమో, ఒక కంప్లైంట్ కోసమో, ఒక రిక్వెస్ట్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం, రెసిగ్నేషన్ లెటర్, ఏదన్నా ఫైండ్ అవుట్ చేయడం కంటే ఎంక్వైరీ లెటర్, ఆర్ థ్యాంక్ యూ లెటర్, ఆర్ రికమెండేషన్ లెటర్, దేనికన్నా కవర్ లెటర్, ఎవరినన్నా ఫార్మల్లీ ఇన్వైట్ చేసే లెటర్, ఏదన్నా మీటింగ్కి నోటీస్ ఇచ్చే లెటర్, ఇవన్నీ మనకి ఫార్మల్ లెటర్స్ కిందకు వస్తాయి కదా. సో ఫార్మల్ లెటర్లో పైన మనం సబ్జెక్ట్ రాయాలి కదా. ఆ సబ్జెక్ట్ అన్నది ఎందుకు రాస్తాం? టు ఇండికేట్ ద పర్పస్ ఆఫ్ ద లెటర్. ఎవరి దగ్గర అంత టైం ఉండదు. సో మీ లెటర్లో సబ్జెక్ట్లో వన్ లైన్లో మనము షార్ట్గా దేనికోసం మనం రాస్తున్నాము ఈ లెటరు అన్నది రాస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారు, లేకపోతే చదవరు కదా. ద పర్పస్ ఆఫ్ ఇంక్లూడింగ్ అ సబ్జెక్ట్ లైన్ ఇన్ అ ఫార్మల్ లెటర్ ఈజ్ ఆప్షన్ వన్, టు ఇండికేట్ ద పర్పస్ ఆఫ్ ద లెటర్. 17th క్వశ్చన్, ఐ బిగాన్ వర్క్ డాష్ ఇట్ డాష్ క్రిస్మస్ ఈవ్. చూస్ ద సెట్ ఆఫ్ ప్రపొజిషన్స్ దాట్ ఫిట్ ద బ్లాంక్. ఓకే, సో ఇక్కడ ఐ బిగాన్ వర్క్ ఆన్ ఇట్ ఆన్ క్రిస్మస్ ఈవ్. ఓకే, సో ఈ ఆన్ క్రిస్మస్ ఈవ్ అన్నది మనం జనరలీ ఏదన్నా స్పెసిఫిక్ డేస్ లైక్ మండే, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే, క్రిస్మస్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి, ఇలాంటి స్పెసిఫిక్ డేస్ ఉన్నప్పుడు మనం ఆన్ అని చెప్పి వాడతాం. ఓకే, సో అలా ఆన్ క్రిస్మస్ ఈవ్, ఆన్ గాంధీ జయంతి, అలా మీరు వాడాలి. ఆర్ లేదన్నా స్పెసిఫిక్ డేట్స్ అంటే ఆన్ 1st January, ఆన్ July 4th, ఆన్ October 31st అని చెప్పి వాడాలి. ఆర్ ఏదన్నా ఈవెంట్, ఇందాక నేను చెప్పినట్టు ఆన్ న్యూ ఇయర్స్ డే, ఆన్ మై బర్త్డే, ఆన్ వ్యాలంటైన్స్ డే, అలా మనం ఈ ఆన్ని వాడాలి. సో ఇక్కడ ఆన్ అండ్ ఆన్ ఇస్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 18, యూ గాట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ అన్ ఎగ్జామినేషన్, యువర్ ఫ్రెండ్ కంగ్రాచులేటెడ్ యూ, హౌ వుడ్ యూ రెస్పాండ్? నీకు ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ వచ్చింది, మీ ఫ్రెండ్ నిన్ను కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్పారు. సో మనం ఏం చెప్తాం వాళ్ళకి? దట్స్ ఇట్, దట్ ఈస్ మై ఫ్రెండ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ కాదు, ఆప్షన్ 4, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 19, చూస్ ద ఇడియం దట్ గివ్స్ ద మీనింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో గెట్ రిడ్ ఆఫ్, సెట్ ఫుట, యాట్ ఎ లాస్, యాట్ లెంత్, ఈ నాలుగిట్లో ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఇన్ డీటెయిల్ అంటే యాట్ లెంత్ అని చెప్పి అర్థం. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. సో యాట్ లెంత్ అంటే ఏంటి? ఆఫ్టర్ లేదా చాలా మనం కొంచెం ఎక్స్టెన్సివ్గా మనం దేన్నన్నా మనము ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని మనము యాట్ లెంత్ అని చెప్పి అంటాం. సో టీచర్ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు క్లాస్లో, ద ప్రొఫెసర్ స్పోక్ యాట్ లెంత్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి మనం వాడచ్చు. గెట్ రిడ్ ఆఫ్ అంటే ఏంటి? గెట్ రిడ్ ఆఫ్ అంటే దేన్నన్నా మనము దాన్ని ఏమంటారు, వదిలించుకోవటం, టు ఎలిమినేట్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ సంథింగ్ అన్వాంటెడ్, వదిలించుకోవటాన్ని మనము గెట్ రిడ్ ఆఫ్ అని చెప్పి వాడతాం. సో గెట్ రిడ్ ఆఫ్ అన్నప్పుడు సపోజ్ యూ కెన్ సే ఐ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఓల్డ్ క్లోత్స్ ఫ్రమ్ మై కబర్డ్ అని చెప్పి అనొచ్చు. సెకండ్, సెట్ ఫుట్. సెట్ ఫుట్ అంటే ఎక్కడన్నా ఒక చోటికి మనం వెళ్ళటం, టు అరైవ్ అట్ ఏ లొకేషన్, లేదా టు స్టెప్ ఆర్ వాక్ ఇన్ టు వన్ ప్లేస్. ఓకే, లైక్ నేను ఎప్పుడు ఫారిన్ కంట్రీకి వెళ్ళలేదు అంటే ఐ హ్యావ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ అ ఫారిన్ కంట్రీ అని చెప్పి అనొచ్చు. యాట్ అ లాస్ అంటే మనం సపోజ్ కన్ఫ్యూజ్డ్గా ఉండిపోతాం, సపోజ్ సడన్గా ఎవరన్నా పోతారు, ఓకే, ఆర్ సడన్గా మన ఏదన్నా లాస్ వస్తుంది లేదా ఉద్యోగం పోతుంది, మన బ్రెయిన్ అంతా నంబ్గా అయిపోయి ఏ ఆలోచన రాదు కదా, సో వీ రిమైన్ కన్ఫ్యూజ్డ్, అలాంటి దాన్ని మనము ఎట్ ఎ లాస్ అని చెప్పి అంటాం. సో దాన్ని మనం సెంటెన్స్లో వాడాలి అనుకుంటే, షీ వాజ్ ఎట్ ఎ లాస్ ఆఫ్ వర్డ్స్ వెన్ షీ రిసీవ్డ్ ద అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అని చెప్పి మనం వాడచ్చు. సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 20. A career in IT field is lucrative. Lucrative అంటే చాలా ప్రాఫిటబుల్ అని చెప్పి అర్థం. డాష్, ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బీ హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్.
A career in IT field is lucrative అనేది మనకి పాజిటివ్. ఇక్కడ ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అనేసరికి ఇట్ ఈస్ నెగటివ్. అంటే మనకి కాంట్రాస్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ. అండ్ ఇట్ క్యాన్ బి ఈవెన్ హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్ అని చెప్పి అంటున్నారు. చూస్ ద లింకింగ్ వర్డ్ దాట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నప్పుడు ఇక్కడ యాట్ ద సేమ్ టైమ్ అని చెప్పి వస్తుంది. యాట్ ద సేమ్ టైమ్ అనేది రెండు ఐడియాస్ ఉన్నాయి, ఒకటేమో పాజిటివ్గా ఉంది, ఒకటేమో నెగటివ్గా ఉంది అని చెప్పి మనకి కాంట్రాస్ట్ చూపిస్తుంది. సో దిస్ వర్డ్ అట్ ద సేమ్ టైమ్ అన్న ఫ్రేజ్ ఇట్ విల్ క్రియేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అ ఐటీ కెరియర్. అ కెరియర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఇస్ లుక్రేటివ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బి హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్ అన్నది ఆన్సర్. 21 ఇట్ వాజ్ ఎన్విజన్డ్ and then inaugurated by India's prime minister in February 2019. Envisioned ante den gurinchaina manamu mundu ninche mundu chupu undatam anamata, ante visualized, you are able to foresee ledha idi paiku ostundi ani manu anticipate cheyatam, danni manamu envisioned ani cheppantam. So basically envision ante mundu chupu. So choose the synonym annapudu synonym of the word envisioned annapudu palpable, visualized, serial, serious, tangible లో ఆప్షన్ 2 visualized is your answer. Question number 21, you must pass the exam. The sentence indicates taking permission, hope, compulsion, possibility. Must ను పాస్ అవ్వాల్సిందే, you must pass the TET exam అంటే compulsion. Okay, option 3, కంపల్సరీగా నీకు ఇంకో choice లేదు, you have to pass అని చెప్పి అర్థం. 23, on the whole, the small society of Rameshwaram was very rigid in terms of segregation of different social groups. Okay, Rameshwaramloni chinna society lo kuda vallu chaala rigid ga ante chaala strict ga chaala fixed ga koni rules vallaku unde. దేని గురించి? సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, అంటే ఏ కాస్ట్కి ఆ కాస్ట్, ఏ రిలీజియన్స్కి ఆ రిలీజన్, వాళ్ళు సెపరేట్గా బతుకుతూ ఉండేవాళ్ళు. ఓకే, సో ఆ ప్రాక్టీస్ ఏదైతే మనం ఒక ఎథనిసిటీ, రేస్ గురించి, జెండర్ గురించి, రిలీజియన్ గురించి, సోషల్ స్టేటస్ గురించి, ఆ సెగ్రిగేషన్ గురించి వాళ్ళు చాలా రిజిడ్గా ఉండేవాళ్ళు. సో సెగ్రిగేషన్ అంటే ఏంటి? సెగ్రిగేషన్ అంటే ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ or policy of separating individuals or groups based on sex or based on ethnicity or based on religion or based on social status. Okay, deeniki antonym ante opposite kavalani cheppi antunnaru. Segregation ante enti? Manam janalani divide chesestunnam. So maniki opposite kavalante enti? Manam janalani kalapali. సాలిట్యూడ్, సెక్లూషన్, ఐసోలేషన్ ఇవన్నీ సింగిల్ సింగిల్గా ఉండిపోవటం, సెపరేట్ సెపరేట్గా ఉండిపోవటం. ఆప్షన్ 4, కామ్రేడ్షిప్ అనే దాంట్లో అందరినీ కలిసికట్టుగా ఉంచుకుంటారు. అంటే సో కామ్రేడ్షిప్ అనే కానీ ఇట్స్ స్పిరిట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవటము, కామన్ ఇంట్రెస్ట్, అందరు కలిసి ఉండటము, అలా ఒక గ్రూప్, ఒక టీమ్ లాగా బతకటాన్ని కామ్రేడ్షిప్ అని చెప్పి అంటారు. సెగ్రిగేషన్కి యాంటనీమ్ అడుగుతున్నారు కాబట్టి కామ్రేడ్షిప్ విల్ బీ యువర్ ఆన్సర్. 24th question, ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దాట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ షాక్డ్ ఇస్, ఓకే, ఇక్కడ ఒక్కొక్కసారి ఇదేంటని అడుగుతారు, ఒక్కొక్కసారి ఇదేంటని అడుగుతుంటారు. షాక్డ్ అనేది ఈడీ వచ్చింది కదా అని చెప్పి మనము వర్బ్ లాగా తీసుకోవటానికి లేదు, బికాస్ హీ వాజ్ సో షాక్డ్ అన్నప్పుడు వీఆర్ ఓన్లీ డిస్క్రైబింగ్ అబౌట్ ద ఎమోషనల్ స్టేట్ ఆఫ్ ద ఫాదర్ కదా. సో అందుకని చెప్పి ఇది నౌన్ను డిస్క్రైబ్ చేస్తాను కాబట్టి ఎమోషనల్ అనేది అడ్జెక్టివ్. సపోజ్ సోన్ అడిగారు అనుకోండి, సో అడ్జెక్టివ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తోంది అన్నప్పుడు దాట్ బికమ్స్ అ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనేది ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ అ వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్ కదా. సో ఇక్కడ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ షాక్డ్ ఈజ్ యాన్ అడ్జెక్టివ్. 25th క్వశ్చన్, షీ ఈజ్ డాష్, షీ ఈజ్ యాక్చువల్లీ ఇది యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అబౌట్ ద ఎర్రర్. షీ ఈజ్ ఇక్కడ యూసేజ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో,
ఓకే, దాట్ ఈస్ ద యూసేజ్. షీ ఈజ్ అన్నప్పుడు కరెక్ట్ సెంటెన్స్ చదువుతాను. షీ ఈజ్ నాట్ ఓన్లీ కీన్ ఆన్ బయింగ్ ఇట్ బట్ ఆల్సో ఈగర్ టు సెల్ ఇట్ ఫర్ అ ప్రాఫిట్. ఓకే, కీన్ తర్వాత నాట్ ఓన్లీ రాకూడదు. షీ ఈజ్ ఫస్ట్ నాట్ ఓన్లీ రాసి షీ తనకి ఏం కావాలి ఇది కూడా కావాలి కదా. సో నాట్ ఓన్లీ తర్వాత కీన్ ఆన్ బయింగ్ ఇట్ అనేది వన్ హోల్ లాగా రావాలి. యూ కాంట్ బ్రేక్ ఇట్ ఇన్ టు పీసెస్. సో ఇక్కడ మనకి గ్రామాటికల్ ఎర్రర్ ఆప్షన్ ఏలో ఉంది. 26th క్వశ్చన్, పెన్నీ సెడ్, డూ యూ రియలీ నీడ్ ఇట్ సన్, రిపోర్టెడ్ స్పీచ్లో మనకి రాయమని చెప్పి అంటున్నారు. సో దీన్ని మనం ఎలా, ఇది క్వశ్చన్ కదా, డూ యూ రియలీ వాంటెడ్ సన్ అని చెప్పి అడుగుతుంది కదా. సో సన్ ఏమని ఆన్సర్ ఇస్తాడు, ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ ఇస్తాడు. సో దిస్ ఇస్ అ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు మధ్యలో మనకి ఇఫ్ అని రావాలి, దాట్ అని చెప్పి రాకూడదు. సో ఇక్కడ మనము పెన్నీ సెడ్ అక్కడ మనం ఆస్డ్ అనొచ్చు. ఆస్డ్ ఇఫ్, ఇఫ్ తర్వాత మనకి ప్రొనౌన్ రావాలి. ఆస్డ్ ఎవరిని అడిగింది, సన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసింది కాబట్టి. సో పెన్నీ ఆస్డ్ హర్ సన్ ఇఫ్ తర్వాత మనకి ఫస్ట్ ప్రొనౌన్ రావాలి. ఓకే, ఇఫ్ హీ ఇది ఇలానే రాసుకుని, ఇది సింపుల్ ప్రజెంట్ కదా, దీన్ని మాత్రం మనం పాస్ట్ టెన్స్ చేయాలి. ఇఫ్ హీ రియలీ వాంట్ విల్ బికమ్, ప్రజెంట్ టెన్స్ విల్ బికమ్ పాస్ట్ టెన్స్, వాంటెడ్ ఇట్. పెన్నీ ఆస్డ్ హర్ సన్ ఇఫ్ హీ రియలీ వాంటెడ్ ఇట్. పెన్నీ ఆస్డ్, ఓకే, ఈజ్ ఎ బాయ్ట్, పెన్నీ అంటే బాయ్ట్. సో పెన్నీ ఆస్డ్ హిస్ సన్ ఇఫ్ హీ రియలీ వాంటెడ్ ఇట్. ఆప్షన్ టూ ఈజ్ యువర్ ఆన్సర్. 27th క్వశ్చన్, హీ కన్ఫెస్డ్ దాట్ హీ వాస్ గిల్టీ. మనకి నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బియల్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్ వీడియోస్ చేశాను నేను, అవి డెఫినెట్లీ ఒకసారి చూడండి, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. హీ కన్ఫెస్ దాట్ హీ వాస్ గిల్టీ, ద అబౌవ్ సెంటెన్సెస్ వాట్ టైప్ ఆఫ్ క్లాజ్ అని చెప్పి అడుగుతున్నారు. జనరల్లీ మనకి ఎవ్రీ టైం కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దాట్ అని అడిగిస్తే మనకి నౌన్ క్లాజ్ వస్తుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, దాట్ అని కనిపించను కానీ నౌన్ క్లాజ్ అని డిసైడ్ చేయడానికి లేదు. దాట్ అనేది వేరే టైప్ ఆఫ్ క్లాజెస్లో కూడా వస్తుంది. కానీ దాట్ అని కనిపించినప్పుడు ఫస్ట్ నౌన్ క్లాజ్ ఏమో అన్న డౌట్ పెట్టుకుని ట్రై చేయండి. డోంట్ ట్రై ఫర్ ద అదర్ టైప్స్ ఆఫ్ క్లాజెస్. సో హీ కన్ఫెస్డ్ దాట్ హీ వాజ్ గిల్టీ అన్నప్పుడు హీ కన్ఫెస్డ్ వాట్ అని చెప్పి అడగండి. ఓకే, హీ కన్ఫెస్డ్ దాట్ హీ వాజ్ గిల్టీ అన్నది మనకి ఆన్సర్ వస్తే మాత్రం ఇట్ ఈజ్ అ నౌన్ క్లాజ్. ఎందుకంటే దాట్ హీ వాజ్ గిల్టీ అనేది మనకి ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ లాగా వస్తుంది ఆన్సర్. సో ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అ నౌన్ క్లాజ్. 28th క్వశ్చన్, చూస్ ది ఆప్షన్ ఇన్ విచ్ a speaker ensures a smooth flow between points in a speech. Okay, speaking as quickly as possible, avoiding transitions altogether, using transitional phrases or words, ignoring the structure of the speech. ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నాం, ఓకే, మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ సెంటెన్స్ 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 సెపరేట్ సెపరేట్గా మాట్లాడడం కదా. సో సపోజ్ ఐ హ్యావ్ ఎ సెంటెన్స్ లైక్ ఐ లైక్ టు రీడ్ బుక్స్, మోరోవర్ ఐ ఎంజాయ్ రైటింగ్ స్టోరీస్ అని చెప్పి మనము ఏమన్నా ఒక సెంటెన్స్లోంచి ఇంకో సెంటెన్స్లోకి వెళ్ళేందుకు అని చెప్పి కొన్ని లింకర్స్ వాడతాం కదా. ఐ వాంటెడ్ టు గో ఫర్ అ వాక్, హౌఎవర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్, ఆర్ క్యాట్స్ ఆర్ ఇండిపెండెంట్ యానిమల్స్, సిమిలర్లీ డాగ్స్ ఆర్ ఆల్సో లాయల్ కంపానియన్స్. ఇలా మనము సిమిలర్లీ, యాజ్ అ రిజల్ట్, ఇన్ అదర్ వర్డ్స్, ఫర్ ఇన్స్టెన్స్, ఇలా వాడే వర్డ్స్ని మనము ట్రాన్జిషనల్ ఫ్రేజెస్ అండ్ వర్డ్స్ కింద తీసుకుంటాం. సో అవి వాడినప్పుడు ఏమవుతుందంటే మన మాటల్లో మనం మాట్లాడుతున్న దానికి అర్థం ఈజీగా వస్తుంది. సో స్మూత్ ఫ్లో విల్ బి దేర్ బిట్వీన్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ అ స్పీచ్. సో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఒకటే పారాగ్రాఫ్ మీద రెండు క్వశ్చన్స్ అడిగారు వీళ్ళు. గ్లాసెస్ ఈజ్ అ పేర్ ఆఫ్ లెన్సెస్ ఇన్ అ ఫ్రేమ్ రెస్టింగ్ ఆన్ ద నోస్ అండ్ ఇయర్స్. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ ద ఐసైట్. బైనోక్యులర్స్, గాగుల్స్ అండ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఆర్ అవైలబుల్ ఫర్ బిగ్గర్ వర్షన్. గ్లాసెస్ ఇస్ అ పేర్, ఈస్ అని చెప్పి ఎందుకు వాడారు, ఎందుకంటే ఒక పేర్ ఆఫ్ లెన్సెస్ అన్నప్పుడు మనం సింగులర్గా వాడతాం. అదే స్పెక్టికల్స్ అని చెప్పి వాడితే మనం ఆర్ అని చెప్పి వాడాలి. ఓకే, సో గ్లాసెస్ ఈజ్ అ పేర్ ఆఫ్ లెన్సెస్. ద బిగ్గర్ వర్షన్ ఈజ్ పాసిబుల్ త్రూ. బిగ్గర్ వర్షన్ దేంతో వస్తుంది, బిగ్గర్ వర్షన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. ఆప్షన్స్ బైనోక్యులర్స్, గాగుల్స్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఇచ్చారు కదా, ఆప్షన్స్లో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది.
అలానే అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ గ్లాసెస్ ఏంటి, ఇట్ ఇంప్రూవ్స్ ద ఐసైట్. ఆప్షన్ టూ, టు ఇంప్రూవ్ ఐసైట్. దిస్ వాజ్ ద లాస్ట్ క్వశ్చన్.